విశాఖ జిల్లా గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్యపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. విశాఖలో 6 చోట్ల, తిరుపతిలో 3 చోట్ల, రాజమండ్రిలో 4 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు చేస్తున్నారు. తనిఖీల్లో కీలక డాక్యుమెంట్స్తో పాటు విశాఖ, తిరుపతిలో భారీగా ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సమయంలోనూ ఆయన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక విశాఖ మద్దిలపాలెం, గాజువాక, విజయనగరం, హైదరాబాద్లోని బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహించారు. విశాఖలోని ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. గాజువాక సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న వెంకయ్య ఇంటిపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. For more updates, please subscribe 99 TV Telugu.